నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ గోల్డ్ రేట్లు పరుగు పందెంలా రన్ రాజా రన్ అంటున్నాయి రాకెట్స్లా నింగికి దూసుకుపోతున్నాయి ఐపీఎల్లో సిక్సర్ల సంఖ్య పెరిగినట్టు ధరలు పెరుగుతున్నాయి కొందామంటే అందనంత ఎగబాకుతున్నాయి ఇప్పుడు అన్ని పన్నులు కలుపుకుని తులం బంగారం ధర డెబ్బై వేల ఐదు వందలు దాటేసింది ఒక్కరోజులోనే దాదాపు వెయ్యి దాటేసింది రానున్న కాలంలో గోల్డ్ రేట్ పల్స్ రేటును పెంచడం ఖాయమా ట్రంప్ను చూసి గోల్డ్ రేటు జంప్ అవుతోందన్న వాదనేంటి పసిడి ఎందుకింతగా మిడిసిపడుతోంది పెళ్లికి బంగారం ఫంక్షన్కు బంగారం బహుమానంగా బంగారం భవిష్యత్తుకు బంగారం పెట్టుబడిగా బంగారం ఇలా బంగారం మన జీవితంలో ఓ భాగమైపోయింది కానీ మన ఆదాయం పెరగటం లేదు కానీ కనకన్ రేటు మాత్రం కంగారు పెట్టిస్తోంది పెరిగినా తరిగినా గోల్డ్ కొనేవాళ్లే ఎక్కువ ఇప్పుడు డెభై వేలు దాటిన గోల్డ్ రేట్ లక్ష రూపాయలకు చేరుకోవటానికి మరెంతో కాలం పట్టదా అమెరికా ఫెడ్ ఎన్నికలు చైనా ఇలా ఏ ఏ కారణాలు పసిడిని పరుగులు పెట్టేలా చేస్తున్నాయి తులం కొనాలన్నా గుండె అదురుతోంది గోల్డ్ షాప్ వైపు చూడాలన్నా కంగారు పెరుగుతోంది అందకుండా పై పైకి కనకం వెళ్లిపోతోంది రేసుగుర్రంలా బంగారం పరుగులు పెడుతోంది కొన్నేళ్లకు పసిడి ధర లక్ష దాటిపోతుందా వన్ గ్రామ్ గోల్డ్తోనే ఇక సరిపెట్టుకోవాలా కనకం రేటుకు అమెరికాకు ఉన్న లింక్ ఏంటి ట్రంప్ వస్తే గోల్డ్ రేట్ జంప్ భయమేంటి చైనా నిల్వలు పెంచుకోవడానికి కారణమేంటి బంగారం ధర రాకెట్ వేగంతో పెరుగుతోంది ధరల పరుగు పందెంలా దూసుకుపోతోంది రోజురోజుకు పాత రికార్డులు బద్దలు కొడుతూ కొత్త శిఖరాలకు చేరుతోంది బులియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్తో పోటీ పడుతోంది పెరగడమే తప్ప కనకం తరగనంటోంది కొన్ని రోజులుగా పైపైకి ఎగబాగుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది సామాన్యులకు అందనంత దూరంలో ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తోంది దీంతో బంగారం కొనాలంటేనే కంగారు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది తారాజువలా కనకం ఎగసిపడుతోంది ఇంట్లో పెళ్లిళ్లు పెట్టుకున్న వారు గోల్డ్ షాప్ వైపు చూడాలంటేనే భయపడుతున్నారు రానున్న కాలంలో పెళ్లిడుకొచ్చిన అమ్మాయిలకు కాస్త కనకం కొని దాచిపెట్టుకుందామంటేనే కంగారు పడుతున్నారు పసిడి మిలుసుపాటును చూసి టెన్షన్ పడుతున్నారు అంతేకాదు రాకెట్లా దూసుకుపోతున్న బంగారం రానున్న కాలంలో లక్ష రూపాయలను టచ్ చేస్తుందన్న మార్కెట్ వర్గాల అంచనా జనాలను మరింత భయపెడుతోంది గోల్డ్ రేటు పల్స్ రేటు పెంచుతోంది ఈ ఏడాది ప్రారంభంలో కొంత నేల చూపులు చూసిన పసిడి ఏప్రిల్ ఫస్ట్ నాడు చుక్కలు చూపించింది తులం బంగారం ఏకంగా డెబ్బై వేల రూపాయలు క్రాస్ చేసింది హైదరాబాద్ విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు ప్రొద్దుటూరు బెంగళూరు ముంబైతో పాటు అనేక నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై పలుకుతోంది ఒక్క రోజులోనే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ఏకంగా తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరిగింది పన్నులన్నీ కలుపుకుంటే తులం బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలన్నమాట ఒక్క రోజులోనే ఇలా పెరిగితే రానున్న రోజుల్లో కనకం కొనాలంటేనే ఆమల దూరం జరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభైకి చేరింది దీనికి ఛార్జీలన్నీ యాడ్ చేస్తే డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పైకి రీచ్ అయింది ఒక్క రోజులోనే ఏకంగా తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరిగింది దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ రేట్ ఆకాశమే హద్దుగా చెలరేగింది సోమవారం ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం రేటు అరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల రేటు అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలను టచ్ చేసింది ఇక చెన్నైలో సోమవారం నాడు ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ఎనిమిది వందల యాభై రూపాయలు పెరిగి అరవై మూడు వేల ఏడు వందల యాభై అయింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు తొమ్మిది వందల ముప్పై రూపాయలు పెరిగి అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయలను తాకింది ఇవి పసిరి పరుగులా లేదంటే ఒలింపిక్స్లో పీటీ ఉషా పరుగులా అన్నట్లుగా దూసుకు వెళుతున్నాయి పసిడి రేటు రోజు రోజుకు రికార్డును బద్దల కొడుతోంది గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండున ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి అదే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఈ ఏడాదిలో ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పెరిగింది కనకం ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గతేడాది అరవై ఒక్క వేల నలభై రూపాయలుగా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు పలుకుతోంది ఏడాదిలో పెరిగిన రేటు ఎనిమిది వేల మూడు వందల నలభై రూపాయలు ఈ లెక్కన అంచనా వేస్తే ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ఎనభై వేలు క్రాస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది వెండి సైతం కిలో పదకొండు వందల ఇరవై రూపాయల మేర పెరిగి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలకు చేరింది అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర పాయింట్ ఆరు శాతం పెరిగి రెండు వేల రెండు వందల నలభై ఐదు డాలర్లకు చేరింది ఆల్ టైమ్ హై రెండు వేల రెండు వందల అరవై రెండు డాలర్లను కూడా తాకి కాస్త డౌన్ అయ్యింది ఇక అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ అయితే ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగి రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు క్రాస్ చేసేసింది రానున్న రోజుల్లో బంగారం రేటు మరింత డంప్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో కూతుళ్ల పెళ్లి కోసం బంగారం కొనేందుకు డబ్బులు దాచుకున్న వారు కంగారు పడుతున్నారు ఇంతలా పెరుగుతూ పోతే ఎలా కొనాలని టెన్షన్ పడుతున్నారు కొంతకాలం ఆగితే తగ్గుతుందా అంటే అది గ్యారంటీ లేకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు దీంతో కొందరు అప్పులు చేసి మరి ఇప్పుడు బంగారం కొని వివాహం వంటి శుభకార్యాలకు దాచిపెట్టుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా పసిరి ధరలు చుక్కలు తాగుతున్నాయి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో రాకెట్ స్పీడ్తో రేట్లు పెరుగుతున్నాయి అమెరికాలో ద్రవ్యోల్బణ లెక్కలు అంచనాలకు తగ్గట్లే ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి జూన్ నుంచి అమెరికా ఫెడ్ర రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలకు ఈ ద్రవ్యోల్బణం లెక్కలతో మరింత బలం చేకూరినట్లయింది ద్రవ్యోల్బణం తగ్గకపోయినా వడ్డీ రేట్లు తగ్గిస్తారని అంచనా కట్టారు దీంతో గోల్డ్కు డిమాండ్ భారీగా పెరిగింది ఈ ఏడాది జూన్లో వడ్డీ రేట్లు తగ్గడానికి దాదాపు డెబ్బై శాతం ఆస్కారం ఉందని చెబుతున్నారు డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లను అమెరికా ఫెడ్ కోత పెడుతుందని అంటున్నారు ఇదే జరిగితే బంగారం కొనేవారు పెరుగుతారు గోల్డ్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది వడ్డీ రేట్లు తగ్గే కొద్దీ పెట్టుబడి సాధనంగా బంగారం గిరాకీ పై పైకి ఎగబాకుతుంది అంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకుల వైపు చూసే ఇన్వెస్టర్లు తగ్గితే మాత్రం బంగారాన్ని పెట్టుబడి సాధనంగా భావించి డబ్బులు కుమ్మరిస్తారు సుదీర్ఘకాలం వెయిట్ చేసి భారీగా లాభాలు పొందుతారు అమెరికా ఫెడ్రేట్ల కోతలు జరిగిన సంవత్సరాల్లో గోల్డ్ రేట్ సైకిల్ తీసుకుంటే రెండు వేలలో అరవై ఐదు శాతం పెరిగింది అదే రెండు వేల ఏడులో రెండు వందల శాతం జంప్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు అరవై ఐదు శాతం గోల్డ్ రేట్ పెరిగింది బంగారం అనేది కేవలం ఆభరణాల కోణంలోనే కాదు పెట్టుబడిగాను మన భారతీయులు భావిస్తారు మార్కెట్లో పరిస్థితులు అంతర్జాతీయ అనిశ్చితి ఆర్థిక సంక్షోభం క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు ఉన్న ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారం రిస్క్లోని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈక్విటీలు ఇతర పెట్టుబడి ఆప్షన్లతో పోలిస్తే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న పెట్టుబడిలో తిరుగులేనిది గోల్డ్ అందుకే సందర్భం ఏదైనా పసిరి కొనేందుకు మనవాళ్లు పరుగులు పెడుతూ ఉంటారు అయితే పెట్టుబడి సాధనంగా పక్కన పెడితే వివాహాలు ఫంక్షన్లకు అర్జెంటుగా బంగారం కొనాల్సిన వారికి మాత్రం పెరుగుతున్న ధరలు ఆందోళనకు కారణమవుతున్నాయి ఎంతకాలం పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు కొనాలో అర్థం కాక కంగారు పడుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చూసి బంగారం మరింత బరువెక్కుతోంది ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి ట్రంప్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్ గనుక వైట్ హౌస్ సింహాసనం ఎక్కితే చైనాతో మళ్లీ కయ్యమే దీంతో రెండు దేశాల మధ్య ట్రేడింగ్ వార్ మళ్లీ షురు అవుతుంది ఏమాత్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన బంగారానికి డిమాండ్ పెరుగుతుంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి గోల్డ్లోనే ఎక్కువ పెట్టుబడులు ప్రవహిస్తాయి చైనా కూడా ఈ మధ్య కాలంలో బంగారాన్ని తెగ కొనేస్తూ నిల్వ చేసుకుంటోంది రానున్న కాలం ఎలా ఉంటుందో ఏమోనన్న ఆందోళనతో భారత్తో పాటు చాలా దేశాలు గోల్డ్ నిల్వలను పెంచుకుంటున్నాయి ప్రస్తుతం బంగారం ధరలు పెరగడానికి ఇలాంటి భయాలు కూడా కారణమే అందుకే ట్రంప్ వస్తే గోల్డ్ రేట్ జంప్ అవుతుందని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తురి పసిరికి భారీగా డిమాండ్ ఏర్పడింది యుద్ధ పరిస్థితులు మదుపరులను తీవ్రంగా కలవరపెట్టాయి దీంతో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర గతడాది మార్చిలో రెండు వేల యాభై రెండు డాలర్లు పలికింది తర్వాత రకరకాల కారణాలతో పసిడి తగ్గుతూ వచ్చింది ఈక్విటీ మార్కెట్లు రాణించడంతో బంగారం ధర దిగొచ్చింది ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి ఇప్పుడు ఏకంగా డెబ్బై వేలను దాటేసింది పసిడి మరో మూడేళ్లలో లక్ష దాటడం ఖాయమన్న అంచనాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి వివాహాలకు బంగారం కొనేదెలా అంటూ జనం హైరాణా పడుతున్నారు సీజన్ లేదు సందర్భం లేదు డబ్బుంటే బంగారంలో దాచుకోవటమే ఎందుకంటే మెరిసే ఆభరణమే కాదు భవిష్యత్తుకు చెక్కు చెదరని భరోసా కూడా బంగారమేనని మన నమ్మకం పేరుకే ఆరు వారాల నగలు కానీ ఆరు తరాల ఆస్తి కూడా కనకమేనని విశ్వాసం ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటే పక్కాగా పసిడి కొని తీరాల్సిందే బంగారం అంటే ఇంత సెంటిమెంట్ పెనవేసుకున్న భారతీయులకు ధరలు దడ పుట్టిస్తున్నాయి మరి ఎందుకింతలా పసిడి రేటు జంప్ అవుతోంది కనకం కొండకి కూర్చోవడానికి అంతర్జాతీయ పరిణామాలే ఎక్కువగా కారణమవుతూ ఉంటాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనా గోల్డ్కు డిమాండ్ పెరిగేలా చేస్తోంది సెంట్రల్ బ్యాంకుల నుంచి భారీ కొనుగోళ్లతో ఈ సంవత్సరంలో బంగారం దాదాపు తొమ్మిది శాతం ఎగబాకింది అమెరికా జాబ్ మార్కెట్ లెక్కలు కూడా పాజిటివ్గా వస్తే మాత్రం బంగారం రేటు పెరుగుదలను ఆపడం మరింత కష్టమని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో బంగారం భారీగా పెరుగుతుందని గతేడాది అంచనాలే నిజమయ్యాయి మనకు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్క భారతులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాల్లో ఈ సంవత్సరమే ఎన్నికలున్నాయి దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు ఆర్థిక మందగమనమూ ఉంది దీంతో గోల్డ్రేట్ పై పైకే తప్ప కిందకి చూడటం లేదు రానున్న రోజుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలున్నాయి అన్నిటికీ మించి డొనాల్డ్ ట్రంప్ బులియన్ మార్కెట్ను కాస్త కంగారు పెట్టిస్తున్నారు ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి వివాదాలతో సావాసం చేసే డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ పెద్దన్న అవుతాడన్న భయాలు వెంటాడుతున్నాయి అదే జరిగితే డ్రాగన్తో నిత్యం గొడవే రెండువేల నుంచి తీసుకుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత గోల్డ్రేట్ సగటున ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం పెరిగింది రెండు వేల నాలుగులో జరిగిన అమెరికా ఎన్నికల టైంలో పదమూడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది గోల్డ్ అదే రెండు వేల ఎనిమిదిలో మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం తగ్గింది రెండు వేల పన్నెండులో పాయింట్ తొమ్మిది ఆరు శాతం డౌన్ అయింది ఇక ఆ తర్వాత నుంచి అంటే రెండు వేల పదహారులో పన్నెండు పాయింట్ మూడు ఆరు శాతం పెరిగింది రెండు వేల ఇరవైలో ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు శాతం ఎగబాకింది రెండు వేల పదహారులో పసిడి పెరగడానికి కారణం ఎన్నికల్లో ట్రంప్ గెలవడమే రెండు వేల ఇరవైలో ఓడిపోయినా గెలుస్తాడన్న భయాలు వెంటాడాయి ఇప్పుడు మరోసారి ట్రంప్ వస్తాడన్న వాతావరణం బులియన్ మార్కెట్ను భయపెడుతోంది రెండు వేల పదమూడు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది అప్పట్లో ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల గోల్డ్ పన్నెండు వందల నుంచి పదమూడు వందల యాభై డాలర్ల మధ్యలో ఉంది కరోనా కాలంలో గోల్డ్ రేట్ అమాంతం పెరిగింది రెండు వేల ఇరవైలో ఔన్స్ సగటు ధర పదిహేడు వందల డెబ్బై ఐదు డాలర్లు పలికింది అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఆ మరుసటి ఏడాదికి ఏకంగా ముప్పై ఏడు శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఔన్స్ పసిడి ధర పదిహేడు వందల ఎనభై డాలర్లు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వందల నాలుగు డాలర్లుగా నమోదైంది రెండు వేల ఇరవై మూడులో మరింత భారీగా పెరిగింది గత డిసెంబర్ మూడున అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేల నూట యాభై రెండు డాలర్ల ధర పలికిన ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం రెండు వేల రెండు వందల నలభై ఐదు డాలర్లకు చేరింది ఇక ఇండియాలో గోల్డ్ ట్రెండ్స్ టన్నయ్యేలా చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు కేవలం నూట ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల తొంభైలో మూడు వేల రెండు వందలు రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల పదిలో పద్దెనిమిదిన్నర వేలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు పలికిన గోల్డ్ రేటు ఇప్పుడు డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పైని టచ్ చేసింది అంతేకాదు ఈ పసిడి పరుగు ఇలాగే కొనసాగితే మాత్రం ఆభరణాలంటేనే వణుకు ఖాయం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి తక్కువలో తక్కువ అంటే ఎనభై ఒక్క వేల నూట ఎనభై ఐదుకు పెరుగుతుందని అంచనా వేస్తున్న మార్కెట్ వర్గాలు గరిష్టంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల వరకు కూడా పెరగొచ్చంటున్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి కనిష్టంగా ఎనభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు గరిష్టంగా తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్కి కనిష్టంగా తొంభై ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది గరిష్టంగా లక్షా ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలకు జంప్ కావచ్చని చెబుతున్నారు డాలర్ బలంగా ఉండడం బాండ్ల రాబడి బాగా ఉన్న సమయంలో గోల్డ్ రేట్స్ నేలచూపులు చూడాలి కానీ ఈసారి మాత్రం ట్రెండ్ రివర్స్ అయింది డాలర్ బాగానే ఉన్నా గోల్డ్ మాత్రం బరువెక్కుతోంది దీనికి తోడు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో బంగారం భారీగా తగ్గుతుందన్నది సాధారణంగా వేసే అంచనా కానీ కోవిడ్ తర్వాత వడ్డీ రేట్లు సెంట్రల్ బ్యాంకులు పెంచేసినా పసిరి మాత్రం తట్టుకుని నిలబడింది రెండు వేల ఇరవై రెండులో గోల్డ్ రేటు కేవలం పాయింట్ ఒకటి మూడు శాతమే తగ్గింది కానీ రెండు వేల ఇరవై మూడులో అమాంతంగా పదమూడు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగింది పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా కడుతున్నారు చైనా భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు కోవిడ్ కాలం రెండు వేల ఇరవైలో నాలుగు కోట్ల అంశుల బంగారం అమ్ముడుపోతే రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఆ తర్వాత రెండేళ్లు ఏటా సగటున రెండు పాయింట్ ఏడు కోట్ల అంశుల గోల్డ్ అమ్ముడు పోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి పలు దేశాల్లోని రిజర్వు బ్యాంకులు విదేశీ మారకపు నిల్వల్లో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి అన్ని దేశాల్లోని రిజర్వు బ్యాంకులు కలిపి ఏటా కొనుగోళ్లు చేస్తున్న బంగారం చూస్తే సగటు కొనుగోళ్లు కోటి అవసరలకు తగ్గట్లేదు రెండు వేల ఇరవై రెండులో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వెయ్యి ఎనభై ఒక్క టన్నుల గోల్డ్ కొన్నాయి రెండు వేల ఇరవై మూడులో మరో వెయ్యి ముప్పై ఏడు టన్నులు కొనుగోలు చేశాయి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎనిమిది పాయింట్ ఏడు టన్నుల పసిరిని కొనుగోలు చేసింది ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఎనిమిది వందల పన్నెండు టన్నులు మొత్తంగా పద్నాలుగేళ్లుగా కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి రెండు వేల ఇరవై మూడులో చైనా రెండు వందల ఇరవై ఐదు టన్నుల బంగారం కొరింది పోలండ్ దేశం నూట ముప్పై టన్నులు సేకరించింది ఇక భారత్ కూడా సుమారు పదహారు టన్నుల గోల్డ్ కొనుగోలు చేసింది మరోవైపు రెండు మూడేళ్ల తర్వాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి దీంతో పసిరి తయారీకి కొరత ఏర్పడవచ్చు ఈ ఎఫెక్ట్తో గోల్డ్ ధర మరింత పెరగడం ఖాయం అమెరికా స్విట్జర్లాండ్లలో బ్యాంకులు దివాలా తీయడం అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితం అని భావించే బంగారం వెండిపైకి పెట్టుబడులు మళ్ళుతున్నందున ఈ విలువైన లోహాల ధరలు పెరగడానికి కారణమయ్యాయి బంగారం రేటు ప్రతి ఏడాది పెరుగుతుందే తప్ప తగ్గదు ధన కనక వస్తువాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది గోల్డే తగ్గినా అది చాలా తక్కువ తాత్కాలికం అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తూ ఉంటాం పది ఇరవై శాతం బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చాయంటారు అలాంటిది అమాంతం యాభై నుంచి నూట ఇరవై శాతం పెరిగితే ఆ విడ్డూరం చూసే అవకాశం మనకి రానున్న కాలంలో వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేసేవారున్నారు అమెరికాలోని బ్యాంకులు డిపాజిట్ల ఇంట్రెస్టులను తగ్గించడమో లేక మందకుడిగా ఉంచడమో చేస్తాయి దానివల్ల మదుపరులకు బంగారం మెరుగైన ఆప్షన్గా మారుతుంది ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకు రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం భారతీయుల బీరువాల్లో వాలిపోతోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం దేశంలో మొత్తం ఉన్న బంగారు నిల్వలు సుమారు ఎనిమిది వందల టన్నులు ఇళ్లల్లో ఉన్న బంగారం దాదాపు ఇరవై ఒక్క వేల టన్నులు బంగారం కేవలం సెంటిమెంటే కాదు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫిజికల్ గానే కాదు డిజిటల్గాను గోల్డ్ను కొంటున్నారు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నాయి మరి కొండెక్కి కూర్చున్న కనకం కిందికి దిగదా ధనవంతులకే పసిడి చుట్టమా బంగారం అపురూపమైన వస్తువుగా మారిపోతోందా బంగారం అంటే మగువలకు మక్కువ పెట్టుబడి సాధనంగా చూసే అలవాటే ఎక్కువ కనకం పేరు వింటేనే భారతీయుల మనసు పొలకించిపోతుంది బంగారంతో భారతీయులకు విడదీయలేని బంధమిది సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక తీసుకోవచ్చు దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ అలాగే అమ్మడం కొనడం తేలిక దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు కాంట్రాక్టుల మీద సంతకం చేయడం రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్నే నమ్ముకుంటాయి అందుకే టన్నుల కొద్దీ కొని పోగేసుకుంటున్నాయి ఏళ్లుగా బంగారం ధర పెరుగుతూ వస్తోందే తప్ప తరగలేదు పతనం కనిపించిన అది స్వల్పకాలానికే పరిమితం పదిహేనేండ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా పద్నాలుగు శాతం చొప్పున రాబడి వచ్చింది బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా పరువు ప్రతిష్ఠలకు చిహ్నంగా కూడా భావిస్తారు దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో పది నుంచి పదిహేను శాతం వరకు బంగారానికి వాటా కేటాయించాలనేది నిపుణుల మాట దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు స్టాక్ మార్కెట్లో షేర్ల రేట్లు ఆయా కంపెనీల పనితీరును బట్టి లాభాలు పెట్టుబడులను బట్టి పెరుగుతూ ఉంటాయి ఆకర్షణీయ ధరలుగా కనపడడంతో వెంటనే కొంటూ ఉంటారు కొన్ని వస్తువులకైతే సీజన్లు కూడా ఉంటాయి కానీ బంగారానికి ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారు తమ వద్ద డబ్బులు సమకూరినప్పుడు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడడంతో దానికి డిమాండ్ పెరిగింది కేంద్ర బ్యాంకుల దగ్గర బంగారం నిల్వలు అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు ద్రవ్యోల్బణం డాలర్తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి డబ్బుకు బదులు బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు ప్రస్తుతం టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పులతో పెట్టుబడులు చేసే విధానం పూర్తిగా మారిపోయింది బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు డిజిటల్ గోల్డ్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు దీర్ఘకాలిక పెట్టుబడి పన్ను ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు సావరింగ్ గోల్డ్ బాండ్లు మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు అయితే మన దేశంలో గోల్డ్ బాండ్లు విఫలమయ్యాయి దీనికి మూడేళ్లు లాకింగ్ పీరియడ్ ఉండటం ఇన్స్టంట్ మనీ చేసుకునే అవకాశం లేకపోవడం ప్రధాన కారణాలు పైగా బంగారాన్ని నేరుగా చూడటమే భారతీయులకు ఇష్టం బంగారం మన దగ్గరుంటే వచ్చే ఫీలింగ్ బాండ్ల రూపంలో రాదనేది చాలా మంది భావన అందుకే మన దగ్గర ఇంకా సంప్రదాయ విధానంలో బంగారు నగల కొనుగోళ్లు పెరుగుతున్నాయి నిజానికి రియల్ ఎస్టేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక ప్రాధాన్యత పుత్తడికే ఎందుకంటే ఇదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బంగారంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఇదే అంటున్నారు నిపుణులు దేశంలో బంగారం డిమాండ్ కోవిడ్ నైన్టీన్ కి ముందు స్థాయికి చేరుకుంది బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు భవిష్యత్తులో భౌగోళిక రాజకీయ పరిస్థితులు మాంద్యం ఆందోళనలు ద్రవ్యోల్బణ పోకడలు క్రిప్టో ఆస్తులకు తక్కువ డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరల్ని పెంచుతాయని భావిస్తున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అమెరికా ఉద్యోగాలు దీనికి తోడు ట్రంప్ వస్తే ఆర్థిక సంక్షోభాలు వంటి భయాలు పసిడిని పరుగులు పెట్టించడం ఖాయమంటున్నారు మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్ స్థాయిలో ఉంటున్నాయి అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు స్టాక్ మార్కెట్తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్పై మంచి రాబడి సంపాదించవచ్చు కానీ స్టాక్ మార్కెట్తో పోలిస్తే బంగారంపై చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ రాబడి వచ్చినట్లు కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ చివరి నాటికి ఎంసీఎక్స్లో బంగారం ధర నలభై ఎనిమిది వేల రూపాయలకు దగ్గరగా ఉండగా రెండు వేల ఇరవై రెండులో దాని ధర యాభై నాలుగు వేల రూపాయలకు చేరుకుంది ఇప్పుడు ఏకంగా డెబ్బై వేలు క్రాస్ చేసింది అంటే దాదాపు ఇరవై మూడు శాతం రాబడి ఇచ్చిందని అనుకోవచ్చు దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది దీంతో పేద మధ్యతరగతి ప్రజలకు బంగారం అందని వస్తువుగా మారింది కొందరికే బంగారం అనువైన వస్తువుగా మారింది కొనుగోలు శక్తి పెరగకపోవడం ధరలు పెరుగుతూ పోతుండటంతో బంగారం అపురూపమైన వస్తువుగా మారింది ఈ ఏడాది చివరికి ఇంకెంత పెరుగుతుందన్నది అందరిలోనూ ప్రశ్న మొత్తానికి పసిడి రేటు పతాక స్థాయికి చేరుతోంది వందల నుంచి వేలుగా మారిన బంగారం లక్ష వైపు పరుగులు పెడుతోంది రోజురోజుకు నింగిని తాకుతోందే తప్ప నేలదారి పట్టడం లేదు అమెరికా అధ్యక్ష ఎన్నికలు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు చైనాతో పాటు వివిధ దేశాలు భారీగా పసిరి సేకరణ సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి తిరుగు లేకపోవడం వంటి కారణాలకు తోడు దేశంలో బంగారం వినియోగం ఏడాదికేడాది పెరగడం సెంటిమెంట్ గా భావించడం కూడా గోల్డ్ ను రన్ రాజా రన్ అంటున్నాయి ఇప్పుడు డెబ్బై వేలు దాటేసిన పసిరి రానున్న రోజుల్లో ఇంకెంతగా మిడిసిపడుతుందోనన్న ఆందోళన పెరుగుతోంది